ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ చాలీసాలో 39వ శ్లోకం మనం చెప్పుకుందాము. జోయహ పడే హనుమాన్ చాలీసా, హోయ సిద్ధి సాకి గౌరీసా. జోయహ పడే హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చదువుకోవచ్చు అనమాట. అంటే మనం పరిగెడుతూ కానివ్వండి, ఆఫీస్కి వెళ్తూ కానివ్వండి, కూర్చుని కానివ్వండి, ఏ విధంగా అయినా కానీ ఆయన పైన భక్తి శ్రద్ధ ఆయన పైన పెట్టి జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధిసా కీ గౌరీసా. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన పైన ఉంటుందన్నమాట. సో ఈ హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా ఎలాగైనా మనం నిరంతరము కూడా స్మరించేటువంటి గొప్ప అవకాశం ఆ దేవుడు ఆంజనేయ స్వామి ఇన్ని ఏ విధంగా అయినా మనం స్మరించుకోవచ్చు అనమాట. ఆ అవకాశం మనకి మహానుభావుడు తులసీదాస్ గారు మనకు అందరికీ అందజేశారనమాట. జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధిసా కీ గౌ రీసా. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి అన్ని వేళలా కూడా అన్ని విధాలా కూడా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ ఉంటామో. మరొక్కరోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.